శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. సకల కోరికలను తీర్చే రుద్రాక్షల విశేషతల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ధనలాభం, మనశ్శాంతి, కోరికలు నెరవేరటానికి, జీవితంలో విజయాల్ని సిద్ధింపజేయటానికి రుద్రాక్ష ధారణ ఉత్తమమైన మార్గమని శివపురాణం మనకి తెలియజేస్తుంది. ఈ రుద్రాక్షల్లో ప్రధానంగా మనకి నాలుగు రకాలుగా లభ్యమవుతూ ఉన్నాయి. మొదటిది రుద్రాక్ష, రెండోది భద్రాక్ష, మూడోది సాద్రాక్ష, నాలుగోది రౌద్రాక్ష. వీటిలో ఒక ముఖం నుండి 14 ముఖాల రుద్రాక్షలు మనకి లభిస్తూ ఉంటాయి. రుద్రాక్ష ముఖాలను బట్టి వాటి ఫలితాలు మనకి చేకూరుతూ ఉంటాయి. ముఖ్యంగా మొదటిది ఏకముఖి రుద్రాక్ష గురించి మనం, దాన్ని ధరించడం వల్ల, చూడటం వల్ల సర్వ పాపాలు హరించడమే కాకుండా మహాలక్ష్మి అనుగ్రహాన్ని మనకి చేకూరుతుంది. ద్విముఖిని ధరిస్తే పాపనాశనం కలిగి కోరికలు నెరవేరుతాయి. త్రిముఖి రుద్రాక్షను పూజించినా ధరించినా సర్వ కార్యాలు సిద్ధిస్తాయి. చతుర్ముఖి రుద్రాక్షను తాకి చూసిన సకల పాపాలు నశిస్తాయి. పంచముఖి రుద్రాక్షను ధరించటం వల్ల పాపనాశనం జరిగి మోక్షం కలుగుతుంది.